Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP Lockdown, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి కోసం జగన్ కీలక నిర్ణయం. కరోనా వైరస్ కారణంగా ఏపీని లాక్డౌన్ చేయడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలు సొంత రాష్ట్రానికి రాలేకపోతున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో చదువులు, ఉద్యోగం, ఇతర పనులపై ఉంటున్న ఆంధ్రులను ప్రభుత్వం అనుమతించడం లేదు. కానీ ఏపీ హైకోర్టు మాత్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా ఉంటే అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లోనే వసతులను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోకి వచ్చాక 14 రోజుల క్వారంటైన్కు సిద్ధపడే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలని అన్నారు. వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని, చాలా బాగా చూసుకోవాలని ఆదేశించారు. ఈ క్యాంపుల్లో ఖచ్చితంగా ఒక అధికారిని పెట్టాలని, ఈ అధికారిని రెసిడెంట్ అధికారిగా నియమించాలని తెలిపారు. రాష్ట్రం వెలుపల కూడా రాష్ట్రానికి చెందిన కూలీలు, కార్మికుల స్థితిగతులను తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు స్పందించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక IAS అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అలాగే సరిహద్దుల్లో ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, అక్కడ క్వారంటైన్ సదుపాయాలు, అందులో ఉన్నవారికి భోజన, వసతి సదుపాయాలను పర్యవేక్షించేందుకు మరొక IAS అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా దీనిపై చర్చించాలని సూచించారు. కొన్ని ఘటనల్లో ప్రభుత్వం అధికారులపై చాలా నెగిటివ్ ప్రచారం జరిగిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల వారికి వసతి కల్పించడంలో మాట రాకూడదని అన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించాలని, వాటిని శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సందర్భంగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలని అధికారులు సీఎంకు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు వారి సంఖ్యకు తగ్గట్లుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా లేవా అన్నదానిపై పరిశీలన చేయాలని, శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తరువాత సమయాన్ని తగ్గించి ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఆలోచన చేసే ముందు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే సమయం తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.